బోయపాటి సీను ఎక్కడో ఉండాలి, కానీ ఎక్కడో మిగిలిపోయాడు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని టార్గెట్ చేశాడు. విచిత్రంగా ఈ ప్రయత్నంలో యంగ్ రెబల్ స్టార్ ప్రాజెక్టు కూడా ఓకే అయిందట. ఇది మాత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్. అందిన సమాచారం ప్రకారం బన్నీని, ప్రభాస్ ని 1 వీక్ క్రితమే కలిశాడు బోయపాటి సీను. ఇద్దరికీ స్టోరీ లైన్లు చెప్పడం, కాన్సెప్ట్ నచ్చి బన్నీ, ప్రభాస్ ఇద్దరు ఓకే చెప్పడం జరిగింది. అలా అని ఇదేదో మల్టీస్టారర్ కాదు, ఇద్దరికీ వేరువేరు కథలు చెప్పాడట బోయపాటి సీను. ప్రజెంట్ రామ్ తో తీస్తున్న సినిమా అయిపోతే బన్నీతోనే నెక్స్ట్ మూవీ ప్లాన్ చేసుకున్నాడు. పుష్ప దసరాలోగా టాకీ పూర్తయిపోతుంది. దీంతో దీపావళికి బోయపాటి సీను బన్నీ సినిమా లాంచ్ అవ్వచ్చని తెలుస్తోంది. ఇక రాజమౌళిలా ఎమోషన్ ని, హీరోయిజాన్ ని ఎలివేట్ చేయటంలో బోయపాటి రేంజ్ వేరు. కర్మకాలి వినయ విధేయ రామాతో ఫ్లాప్ పడింది, కానీ లేదంటే అది హిట్ అయ్యుంటే రాజమౌళి, సుకుమార్ తర్వాత స్థానం బోయపాటిదే ఉండేది. బన్నీకి పుష్ప ఎంత హిట్ అయినా సరే నోడుతో అప్పట్లోనే బ్లాక్ బస్టర్ ఇచ్చాడు బోయపాటి. ఇది హిందీలో డబ్ చేస్తే యూట్యూబ్ లో 19 కోట్ల వ్యూస్ దక్కాయి. ఇదో రికార్డ్. అందుకే మాస్ పల్స్ తెలిసిన బోయపాటి చెప్పిన కథకి బన్నీ ఓకే చెప్పారట. ప్రభాస్ కూడా స్టోరీ లైన్ కి ఇంప్రెస్ అవ్వడంతో ఇది 2025లో పట్టాలెక్కేలా ఉంది. బోయపాటి రేంజ్ మారిపోయే ఛాన్స్ కనిపిస్తోంది.